అన్నిటికీ బెస్ట్ కాంపిటీషన్ అండి. సంక్రాంతికి దిస్ వాస్ ఎ వెరీ గుడ్ ట్రీట్ టు ఆల్ ద మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మూవీ ఫ్యాన్స్. ఇట్ వాస్ వెరీ గుడ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు? ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్ వాస్ ఎ మదర్ సెంటిమెంట్ మూవీ, సో డెఫినెట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గాని అన్ని రకాలుగా ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ అండి. ఈవెన్ గర్ల్ లేడీస్ ఫ్యాన్స్ గాని లేదా ఫ్యామిలీ ఆల్సో విల్ ఎంజాయ్ అండి. ఎందుకంటే కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ, కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్ మీద రిలై అవుతుంది. అండ్ ఆల్సో ద యాటిట్యూడ్ మహేష్ బాబు ఆల్వేస్ క్యారీ, ఇట్ వాస్ ఆసమ్. త్రివిక్రమ్ గారి రైటింగ్ ఎంత వరకు లైక్ హి వాస్ ఆల్వేస్ ద గాడ్ ఫర్ డైలాగ్స్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అండ్ ఆల్సో ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ ద మూవీ వాస్ వెరీ వెరీ గుడ్. ఓకే, తమన్ గారి మ్యూజిక్ ఎలా? కుర్చీ మట్ట పెట్టి సాంగ్ వాజ్ అల్టిమేట్. లైక్ సాంగ్ ముందే వచ్చింది కదండి, సో సేమ్ థియేటర్ వాజ్ కంప్లీట్లీ బ్యాంగ్. అంటే ఇది వర్త్ సినిమా అంటారా సంక్రాంతి? డెఫినెట్లీ. హనుమాన్ కి కూడా మంచి రివ్యూ వచ్చింది కదా, కంపేర్ చేయడం లేదు కానీ దిస్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ మూవీ. ఓకే, వన్ వర్డ్ అబౌట్ గుంటూరు గారు అంటే ఏం చెప్తారు? చాలా రోజుల తర్వాత మహేష్ బాబులోని ఇంత మంచి గ్రేస్ నేను చూసాను. అంటే ఆ డాన్స్ కానీ ఎవ్రీథింగ్ హీ వాజ్ అల్టిమేట్ అండి. యాక్చువల్లీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు అమ్మ నాన్న లేదు, ఇంకా మీరే నాకు అన్ని అని అన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్? ఆ సెంటిమెంట్ అంతా మీకు ఈ మూవీలో కనిపిస్తుందండి. ద రిలేషన్ విచ్ హీ క్యారీస్ విత్ హిస్ పేరెంట్స్, యు విల్ సీ ఇన్ దిస్ మూవీ ద కనెక్షన్. లేదు లేదు లేదు, వన్ మ్యాన్ షో అండి మహేష్ బాబు గారు. దిస్ వాజ్ వెరీ నైస్. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా ఉంది, అంతవరకు సినిమా ఫుల్ఫిల్ చేస్తారా ఫ్యాన్స్? డెఫినెట్గా వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండి. ఇంకా నెక్స్ట్ మళ్ళా బుక్ చేసుకుని వెళ్ళాలనిపిస్తుంది కంపల్సరీగా. వన్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయొచ్చు. మహేష్ బాబు శ్రీలీల కెమిస్ట్రీ ఎలా అనిపించింది? దట్ వాస్ గుడ్. మోర్లీ ఇట్ వాస్ లైక్ ఫ్యామిలీ మూవీ, అంటే మదర్ సెంటిమెంట్ తోనే ఎక్కువ ఉంటుందండి. లవ్ స్టోరీ వాస్ ఓకే, నాట్ స్టోరీ స్టోరీ కంప్లీట్గా మదర్ సెంటిమెంట్ అండి. అంటే